శుభోదయము యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనము రకరకాల ఆరోగ్య సమస్యల్ని యోగా థెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో దాని గురించి ఎపిసోడ్స్ చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా మనము మొన్న ఒక ఎపిసోడ్లో థైరాయిడ్ సంబంధించి మనము కొన్ని నెక్ స్ట్రెచెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్ స్ట్రెచెస్తో పాటు ఉజ్జయి ప్రాణాయామ ఎలా చేయొచ్చు, ఉజ్జయి ప్రాణాయామని కౌంట్తో ఎలా చేయొచ్చు, ఉజ్జయి ప్రాణాయామ తీసుకున్నాక ఎండింగ్ శీతలి ప్రాణాయామతో ఎలా చేయొచ్చు అనేది డిస్క్రైబ్ చేశాం. ఒక్కసారి మనం జస్ట్ ఒక నిమిషంలో రివైజ్ చేసుకుందాము. మొన్నటి క్లాస్లో మనము థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ అంటే ఒక గ్లాండ్ ఇక్కడ మన థ్రోట్ దగ్గర ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఒక హార్మోన్ని డెవలప్ చేస్తుంది. ఈ హార్మోన్ డెవలప్మెంట్ అనేది తగ్గినా, అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అయినా ప్రాబ్లమే, తగ్గు ప్రొడ్యూస్ చేసిన ప్రాబ్లమే. ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఏమో హైపర్ థైరాయిడ్ అని అంటారు, తక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఏమో హైపో థైరాయిడ్ అని అంటారు. సో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఏమో మీకేమో వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, మెటబాలిజం ఎక్కువైపోతుంది. తక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఏమో వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అనంటే మెటబాలిజం అనేది చాలా హై అయిపోతూ ఉంటుంది. ఈ రెండు కండిషన్స్ ఏమున్నా, హైపర్ ఉన్నా హైపో ఉన్నా, హైపర్ అంటే ఎప్పుడు ఎక్కువ, హైపో అంటే తక్కువ. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూజువలీ ఏ హార్మోన్ అయితే, అంటే T3 T4 అనే ఈ రెండు హార్మోన్స్ ప్రొడక్షన్ అనేవి మనకు కావాల్సినంత సరిపడనంత అవ్వకుండా ఉన్నా ఎక్కువైనా ప్రాబ్లం ఉంటుంది అన్నాము. ఈ రెండు కేసెస్లో కూడా మొన్న డిస్కస్ చేసిన ఉజ్జయి ప్రాణాయామ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ చేయడానికి సహాయపడుతుంది, ఎక్కువగా కానీ ప్రొడ్యూస్ చేస్తుంటే తగ్గించడానికి కూడా సహాయపడుతుంది ఉజ్జయి ప్రాణాయామ. ఈరోజు మనము హైపోథైరాయిడ్ అంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి T3 T4 హార్మోన్స్, దానికి మనము యోగాలో ఎటువంటి ఆసనాలు వేస్తే హెల్ప్ అవుతుందో డిస్కస్ చేద్దాం. సో హైపోథైరాయిడ్ ఎప్పుడైతే హార్మోన్ తక్కువగా డెవలప్ చేస్తుందో అలాంటి వాటన్నిటికీ కూడా నెక్ ఎక్స్టెన్షన్ ఉండే అన్ని స్ట్రెచెస్ సహాయపడతాయి. నెక్ ఎక్స్టెన్షన్ అంటే మెడను ఇలా లిఫ్ట్ చేసేవి, మెడ మీద కొద్దిగా ఒత్తిడి కలిగించే ఆసనాలున్న స్ట్రెచ్చింగ్స్ ఉన్న ఇవన్నీ కూడా మనకి హైపోథైరాయిడ్ దాంట్లో హెల్ప్ అవుతాయి. అందులో భాగంగా ఆల్రెడీ ఇంతకు ముందర వేరే ఎపిసోడ్స్లో ఆసనాలు చూస్తున్నాము, కానీ ఈరోజు స్పెసిఫిక్గా హైపోథైరాయిడ్కి ఏ ఆసనాలు వేస్తే బాగుంటుందో మనము డిస్కస్ చేసుకుందాము. అందులో ది వెరీ ఫస్ట్ ఆసన ఏంటి అని అంటే మీకు అర్ధచక్రాసన. సో ఫస్ట్ ఆసనము అర్ధచక్రాసనం చేయబోతున్నాము. పేరులోనే ఉంది, చక్రం చక్రాన్ని పోలినట్టుంటుంది కాబట్టి దీని పేరు అర్ధచక్రాసనం అన్నాము. ఫుల్ వీల్ పోస్ కాదు, హాఫ్ వీల్ పోస్ చేస్తున్నాం కాబట్టి అర్ధచక్రాసనం. దీనికి మనము మన రెండు కాళ్ళ మధ్య నడుము కొలతంత డిస్టెన్స్ ఉంచి రెండు చేతుల్ని ఇలా చక్కగా మనము మన నడుము వెనక పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు మీ చేతి వేళ్ళేమో నడుముకు చుట్టాలి, బొటన వేళ్ళేమో కరెక్ట్ స్పైన్ దగ్గరికి రావాలి. ఇలా వచ్చాక శ్వాస తీసుకొని ఛాతి భాగాన్ని బాగా వెడల్పు చేస్తూ శ్వాస వదులుతూ మనము మన నడుముతో వెనక్కి ఇలా వాల్చాలి. ఇలా వాల్చి పైకి సీలింగ్ వైపు చూస్తూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. దీని పేరు అర్ధచక్రాసనము. ఈ ఆసనంలోకి వచ్చాక ఒక 5 సెకండ్లు వెయిట్ చేయాలి. 1 2 3 4 5 ఇన్హేల్ ఎక్సేల్. రైట్, ఇంకొకసారి చేద్దాము. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ స్పైన్. ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ చెస్ట్, ఎక్సేల్ స్లోలీ బెండ్ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్హేల్ ఎక్సేల్. ఇది మన ఫస్ట్ ఆసనము థైరాయిడ్కి సంబంధించి, హైపోథైరాయిడ్కి సంబంధించి ఫస్ట్ చేసాం. ఇప్పుడు సెకండ్ ఆసనం మనము నెక్ రిలేటెడే త్రికోణాసనం చేయబోతున్నాం. సో త్రికోణాసనంలో మనము రెండు కాళ్ళు బాగా ఇలా వెడల్పుగా ఉంచి కుడికాలు కుడివైపు తిప్పుతూ రెండు చేతులు షోల్డర్ లెవెల్స్కి స్ట్రెచ్ చేసి శ్వాస తీసుకొని
శ్వాస వదులుతూ నెమ్మదిగా మెడనీలా ముందుకు చూస్తూ ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్, రొటేట్ టువర్డ్స్ ది అదర్ సైడ్. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ స్లోలీ కమ్ టు ది లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. రైట్, రెండో ఆసనం చూసాము, త్రికోణాసనం. త్రికోణాసనంలో కానీ మీరు బాగా గమనిస్తే మన మెడ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, అందుకని ఇది హైపోథైరాయిడ్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మూడో ఆసనం చూద్దాము. రెండు చేతులు ఇలా ఇంటర్లాక్ చేసుకోండి. ఇలా ఇంటర్లాక్ చేశాక కరెక్ట్ మీ మెడ కింద ఇలా ఉంచాలి. ఇలా ఉంచి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మెడని పైకి లిఫ్ట్ చేయాలి, హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్. మళ్ళీ సెకండ్ టైం చేద్దాము. శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ మెడని పైకి లిఫ్ట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. మూడు ఆసనాలు చూసాం. ఫస్ట్ది వచ్చి అర్ధచక్రాసన, రెండవది త్రికోణాసన. ఇది మోడిఫైడ్ భుజంగాసన టైప్ అనుకోవచ్చు, కానీ ఇందులో మనం బ్యాక్ స్ట్రెంత్ చేయలేదు, ఓన్లీ నెక్కును ఒకటే స్ట్రెచ్ చేసాం. మూడు వేరియేషన్స్ చూసాం. ఇప్పుడు మనము నీలింగ్ ఆసనాస్ చూద్దాము, ఏవి హెల్ప్ అవుతాయి అన్నది. సో నీలింగ్ ఆసనాస్లో వెరీ ఫస్ట్ ఆసన ఊష్ట్రాసన. అర్ధ ఉష్ట్రాసన, ఉష్ట్రాసన రెండు వేరియేషన్స్ చేద్దాం మనము. అర్ధ ఉష్ట్రాసనలో మనము రెండు చేతులు ఇందాక అర్ధ చక్రాసనంలో ఎలా ఉంచామో, మన చేతి వేళ్ళేమో నడుము చుట్టూ, బొటన వేలు వీపు వెనక్కి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ ఛాతి భాగాన్ని వెడల్పు చేస్తూ శ్వాస వదులుతూ వెనక్కి శరీరాన్ని వంచాలి. ఇలా వంచినప్పుడు మన పొట్ట భాగాన్ని ముందుకు ఇట్లా తోస్తూ ఉండాలన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. ఫస్ట్ వెరైటీ హాఫ్ ఉష్ట్రాసన, అర్ధ ఉష్ట్రాసన చేసాం. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చూద్దాం. ఉష్ట్రాసనంలోనే ఫుల్ ఉష్ట్రాసన చేయబోతూ ఉన్నాము. సో చక్కగా ఇలా మనం నీలింగ్ పొజిషన్లోకి వచ్చాక నెమ్మదిగా రెండు చేతులు, ఇందాక ఫస్ట్ హాఫ్ ఉష్ట్రాసన ఎలా చేసామో అలాగనే వెనక్కి వాలుతూ మీ కుడి చేయిని కుడి మడమ మీద, ఎడమ చేయిని ఎడమ మడమ మీద ఉంచి పొట్టను ముందుకు తోస్తూ తల వెనక్కి వాల్చి వెనక్కి చూడడానికి ప్రయత్నం చేయాలి. మీరు పొరపాటున కూడా కళ్ళు మూసుకోవద్దు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. స్లోలీ కమ్ డౌన్. సో అర్ధ ఉష్ట్రాసన వచ్చి ఎవరైతే వీపు మొత్తం బెండ్ చేయలేదో వాళ్ళు అర్ధ ఉష్ట్రాసన చేసుకుంటే సరిపోతుంది. ఫుల్ ఉష్ట్రాసన వచ్చి ఎవరైతే బెండ్ చేయగలుగుతారో వాళ్ళు చేస్తే సరిపోతుంది. సో రెండు వేరియేషన్స్ చేశాం. ఇప్పుడు ఈ రెండు వేరియేషన్స్లో కూడా నెక్ మీద మనకి స్ట్రెచ్ అయ్యింది. మీరు బాగా గమనిస్తే మనం నెక్ ఇలా ఉంచుతున్నాం. నెక్ ఇలా ఉంచినప్పుడు అండర్ థైరాయిడ్, అండర్ థైరాయిడ్ అంటే థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వట్లేదో అది మీకు కొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎఫెక్ట్ అంటే ప్రెషర్ పడుతుంది కాబట్టి ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మనం నీలింగ్లో రెండు వేరియేషన్స్ చూసాము. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్ బెండింగ్ చేసాం కాబట్టి కంపల్సరీ ఒకసారి ఫార్వర్డ్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. ఇలా తల కిందకి వాల్చాలి, శశాంకాసనంలోకి రావాలి. ఒక 2 నిమిషాలు అలా రిలాక్స్ అవ్వాలి. రైట్, సో మనము నీలింగ్లో అర్ధ ఉష్ట్రాసనము, ఉష్ట్రాసనం చూసాము. ఇప్పుడు మనము కొన్ని నేల మీద పడుకొని చేసే ఆసనాలు చూద్దాము. అందులో బాగా హెల్ప్ అయ్యే ఆసనం ఏదంటే మత్స్య ఆసనము అని అంటారు. మత్స్యము అంటే ఏంటి, చేప. మత్స్యాన్ని కానీ మీరు ఒకసారి విజువలైజ్ చేసుకుంటే చేపని
చాపకు చిన్న తోపు ఉంటుంది, హెడ్ కూడా కొసలాగా ఉంటుంది, మధ్యలో చెస్ట్ అనేది చాలా ఓపెన్ అప్ అయి ఉంటుంది. అలా మన శరీరాన్ని తీసుకురావడమే మత్స్యాసనం. ఈ మత్స్యాసనము విత్ సపోర్ట్ చేయొచ్చు, వితౌట్ సపోర్ట్ చేయొచ్చు. ఫస్ట్ నేను వితౌట్ సపోర్ట్ చూపిస్తాను, ఆ తర్వాత ఒక బ్లాక్ సపోర్ట్తో ఎలా చేయొచ్చో కూడా చూద్దాం. సో ముందుగా మనము శవాసనంలోకి వచ్చేసేయాలి. సో శవాసనంలోకి ఇలా నేల మీద పడుకున్నాక నెమ్మదిగా పాదాలని దగ్గరికి చేసుకొని రెండు చేతులు కూడా శరీరానికి దగ్గరగా ఉంచి ఎల్బోస్ మీద బాడీ వెయిట్ని తీసుకొని వస్తూ మీ నుదురుని, అంటే మీ ఈ భాగం తాలు భాగం అని అంటారు, తాలు భాగాన్ని నేల మీదకి ఇలా ఆంచి చెస్ట్ని పైకి స్ట్రెచ్ చేయాలి. ఇది సరళ మత్స్యాసనము, ఈజీ ఫిష్ పోజ్, సరళంగా ఎవరైనా చేసుకునేది సరళ మత్స్యాసనము. ఇలా ఒక 5 కౌంట్ ఉండి 1, 2, 3, 4, 5 నెమ్మదిగా మనము మన మెడని నేల మీదకి తీసుకొచ్చేసేయాలి. ఇది ఒక వేరియేషన్ ఆసనంలోకి రావడానికి. ఇదే సెకండ్ వేరియేషను మన రెండు చేతుల్ని సీట్ కింద ఉంచాలి. సేమ్ ఇందాక చేసిందే, కాకపోతే ఈసారి రెండు చేతులు నా సీట్ కింద పెట్టి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మళ్ళీ నా మాడు భాగాన్ని నేలకి టచ్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్లోలీ రిలాక్స్. ఇది కూడా సరళ మత్స్యాసనమే, కాకపోతే ఇందాక రెండు చేతులు శరీరానికి అటు ఇటు పెట్టాను, ఇప్పుడు ఈ వేరియేషన్స్లో అరచేతుల్ని నా సీట్ కింద ఉంచాను. ఇప్పుడు ఇదే సరళ మత్స్యాసనము ఒక చిన్నపాటి బ్లాక్ సపోర్ట్తో ఎలా చేయొచ్చో చూద్దాం. సో మీ దగ్గర ఏదైనా ఇలాంటి బ్లాక్, కాకపోతే సాఫ్ట్ ఉండాలి, హార్డ్గా ఉండకూడదు. బ్లాక్ లేకపోయినా ఏదైనా చిన్న పిల్లో కానీ లేదు అని అంటే ఒక బెడ్షీట్, లావుపాటి బెడ్షీట్ ఉన్నా దాన్ని రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని కరెక్ట్ మీ మిడిల్ బ్యాక్ కింద వచ్చేటట్టుగా పెట్టుకోవాలి, మిడిల్ బ్యాక్ కిందకు వచ్చేటట్టు. ఎందుకనంటే మనం మన చెస్ట్ని లిఫ్ట్ చేస్తేనే ఈ మాడు భాగం అనేది నేల కిందకి టచ్ అవుతుంది. మళ్ళీ రెండు కాళ్ళు నేను దగ్గరగా ఉంచాను, స్లోలీ రైట్. ఇప్పుడు కూడా చూడండి, సేమ్ నేను ఇందాక ఏదైతే చేశానో, చెస్ట్ని లిఫ్ట్ చేసి మాడు భాగాన్ని టచ్ చేశానో, అదే నేను బ్లాక్ సపోర్ట్తో చేశాను. ఇక్కడ బ్లాక్ అయినా యూజ్ చేయండి, ఒక పిల్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బోల్స్టర్ యూజ్ చేసుకోవచ్చు. ఏది యూజ్ చేసినా కూడా మనం మత్స్యాసనం అనేది థైరాయిడ్ ఎక్కువ డెవలప్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఒక 10 కౌంట్ ఉండేసి నెమ్మదిగా రిలాక్స్ అయ్యాక స్లోగా లేచికూర్చుంటాం. ఇప్పుడు 3 వేరియేషన్స్ చూసాం, సేమ్ మత్స్యాసనంలో 3 వేరియేషన్స్ చూసాము. ఇందులో ఒక పిల్లో సపోర్ట్తో సర్వాంగ సేతు బంధాసనం ఎలా చేయాలో చూద్దాము. ఇదే మత్స్యాసనంలో ఇంకొద్దిగా అడ్వాన్స్ పోస్చర్ అనుకోండి. మామూలుగా మీరు సేతు బంధాసనం చూసుంటారు, సేతు బంధాసనంలోనే ఏ డిఫరెంట్ వెరైటీ యూజింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ పిల్లోస్ అండ్ బ్లాక్స్. దీని పేరు సర్వాంగ సేతు బంధాసనం. ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అంటే మనం మొత్తం నెక్ మొత్తాన్ని పిల్లో కిందకి పెడతాం. చూడండి ఎలా చేద్దాము. సో మీరు ఒక 2 పిల్లోస్ ఇలా పెట్టుకున్న తర్వాత, సో ఇది సర్వాంగ సేతుబంధ ఆసనము. ఇందులో మనము మీరు గమనిస్తే నేను 2 దివాన్ పిల్లోస్ లాంటివి, పొడుగాటి పిల్లోస్ తీసుకున్నాను. తీసుకున్నాక ఈ పిల్లోస్ మన నా వీపు దాకే సపోర్ట్ చేస్తున్నాయి. వీపు కింద నుంచి, అంటే వీపు పైన ఉండే నా మెడని కిందకి ఇలా వంచేసాను. ఇది కూడా మత్స్యాసనం టైపే, కాకపోతే మత్స్యాసనంలో ఇందాక మనం చెస్ట్ లిఫ్ట్ చేసాము, ఇప్పుడు మొత్తం శరీరం లిఫ్టింగ్ పొజిషన్లో ఉంది, మాడు భాగం ఒక్కటే నేలకు టచ్ అవుతుంది. చాలా ఎక్సలెంట్ ఆసనం. ఒక 10 కౌంట్ హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మళ్ళీ నెమ్మదిగా స్లోగా మనం ఎలా వెళ్ళామో అలా 2 కాళ్ళు నెమ్మదిగా వంచి లేచి కూర్చోవాలి. సో ఇప్పుడు మనము
మత్స్యాసనము, సర్వాంగ సేతుబంధాసనం చూసాం కదా, దీనికి సంబంధించి ఇంకో రెండు ఆసనాలు ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి నెక్కి రిలేటెడ్, అంటే థైరాయిడ్ బాగా చేయడానికి హెల్ప్ చేసే ఆసనాలు. ఒకటి వచ్చి సర్వాంగాసనము, రెండవది హలాసనం. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా శవాసనంలో పడుకోండి. రైట్, శవాసనంలో పడుకున్నాక రెండు చేతులు రెండు కాళ్ళు దగ్గరికి చేసి నెమ్మదిగా మీ పాదాలని ఆకాశం వైపుకి లిఫ్ట్ చేయాలి. స్లోగా కాలు మడిచైనా లేదా స్ట్రెయిట్గా అయినా లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేశాక మీ చేతులతో వెనక వీపు వెనక సపోర్ట్ ఉంచి పాదాలని స్ట్రెయిట్గా లిఫ్ట్ చేయాలి. ఈ ఆసనం పేరు సర్వాంగ ఆసనము. సర్వ అంగ పేరులో ఉంది, సర్వ అంగాలు, అన్ని అంగాలకి మేలు చేసే ఆసనం సర్వాంగాసనము. మీరు బాగా గమనిస్తే అక్కడ నెక్ అనేది మీకు కంప్రెస్ అవుతుంటుంది చూడండి. సో ఈ నెక్ కంప్రెషన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేయడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఈ ఆసనంలో ఉన్నంతసేపు మీకు ప్రెషర్ మొత్తము నెక్ మీద ఉంటుంది కాబట్టి మీ ధ్యాస మొత్తం నెక్ మీదే ఉంచుతూ హీల్ అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉండాలి. నెవర్ బ్లాక్ యువర్ బ్రీతింగ్. బ్రీతింగ్ ఎప్పుడు ఆపకూడదు. బ్రీతింగ్ చేస్తూనే సర్వాంగాసనంలో 1 నుంచి 10 కౌంట్ దాకా మనం హోల్డ్ చేసే కెపాసిటీ బట్టి, కొంతమంది 5 కౌంటే హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేశాక స్లోలీ కమ్ డౌన్, నెమ్మదిగా స్లోగా బ్రింగ్ యువర్ పెల్విస్ డౌన్, బ్రింగ్ యువర్ స్పైన్ డౌన్, రిలాక్స్. ఇది సర్వాంగాసనం. ఇది చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు, కొంతమంది ఇబ్బంది పెడతారు, లెగ్స్ లిఫ్ట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీరు గోడ దగ్గరకు వచ్చేసి మీ సీట్ని గోడ దగ్గరకు ఉంచి సీటు దగ్గర నుంచి పాదాలు స్ట్రెయిట్గా లెగ్స్ గోడ మీద ఉంచేసేయండి. లెగ్స్ ఆన్ ది వాల్ పోజ్ అని అంటారు. మీరు సీట్ లిఫ్ట్ చేయరు, హెడ్ నుంచి మన స్పైన్ దాకా నడుము దాకా వచ్చి నేల మీద ఉంటుంది. నడుము నుంచి పాదాలు గోడ మీద పెట్టి ఉంచి చేస్తారు. అది కొన్ని రోజులు ప్రాక్టీస్ అయ్యాక గోడకి ఇంకొద్దిగా దగ్గరికి వెళ్తూ మీరు సీట్ లిఫ్ట్ చేయొచ్చు. సపోర్టెడ్ షోల్డర్ స్టాండ్ పోజ్ అని అంటారు, అంటే గోడ సపోర్ట్తో లిఫ్ట్ చేయడం. ఎవరికైతే రాదో స్టెప్ బై స్టెప్ అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఆసనం, ఇది అడ్వాన్స్డ్ ఆసనం అండి. కొద్దిగా అంటే యోగాలో కొద్దిగా 3 to 5 months ప్రాక్టీస్ ఉంటే హలాసనంలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు హలాసనం ఎలా చేయాలో చూద్దాము. హలాసనంలోకి వెళ్ళాలంటే సర్వాంగాసనం వచ్చి ఉండాలి. ఇప్పుడు సార్ గారు చేస్తారు చూద్దాము. సో స్లోలీ లిఫ్ట్ యువర్ లెగ్స్ అప్, నెమ్మదిగా కాళ్ళని లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేశాక మీ పాదాలని వెనక్కి ఉంచాలి, తల వెనక్కి. వీలైనంత వరకు రెండు కాళ్ళు దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. చేతుల్ని ఇంటర్లాక్ చేశాం. దీని పేరు హలాసనము. హలము అనగా నాగలి. మీరు ఆసనం పొజిషన్ చూస్తే నాగలి ఆకారంలో ఉంటుంది కాబట్టి దీని పేరు హలాసనం అన్నారు. ఈ పొజిషన్లో కూడా నెక్ కంప్రెస్ అవుతూ ఉంటుంది, బాగా గమనించండి. సో నెక్ కంప్రెషన్ అవుతుంది కాబట్టి మీకు థైరాయిడ్ రిలేటెడ్ ఫంక్షన్స్ సరిగ్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఆసనం కూడా 5 to 10 కౌంట్ హోల్డ్ చేయొచ్చు. ఇంకొక విషయం మర్చిపోయింది, మొన్న నేను థైరాయిడ్ ఎపిసోడ్లో జలంధర బంధ గురించి చెప్పాను, చిన్ లాకు. సర్వాంగాసనంలో హలాసనంలో ఆటోమేటిక్గా చిన్ లాక్ ఏర్పడిపోతుంది. ఆ విధంగా కూడా థైరాయిడ్ హార్మోన్ను బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. స్లోలీ కమ్అవుట్ ఆఫ్ ది పోస్చర్, నెమ్మదిగా ఎలా వెళ్ళారో అలా కిందకు వచ్చేసేయండి. స్ట్రెచ్ యువర్ లెగ్స్ అండ్ రిలాక్స్. ఇది హలాసనం. ఈరోజు మనము ఆసనాల్లో భాగంగా ముందుగా మనము అర్ధచక్రాసనం చూసాము. అర్ధచక్రాసనం చూశాక త్రికోణాసనం చేశాము. త్రికోణాసనం నుండి అర్ధ ఉష్ట్రాసనం చేశాము. ఉష్ట్రాసనం చేశాము. మత్స్యాసనం, సరళ మత్స్యాసనం 3 విధాలుగా ఎలా చేయొచ్చో చూశాము. సర్వాంగ సేతుబంధాసనం చూశాము. సర్వాంగాసనం చూశాము. హలాసనం చూశాము. ఇవన్నీ కూడా థైరాయిడ్ తగ్గడానికి హెల్ప్ చేసే ఆసనాలే. ఒక్క విషయం గమనించాలి, సర్వికల్ స్పాండిలిటిస్ ఉంటే, అంటే థైరాయిడ్తో పాటు నెక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఈ హలాసనము సర్వాంగాసనం చేసేటప్పుడు క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ దగ్గర లేదా మంచి యోగా టీచర్ దగ్గరికి వెళ్ళి మీకు పెయిన్ లేకుండా ఎలా చేయొచ్చో ప్రాపర్టీస్తో అలా వాళ్ళు చెప్పినట్టుగా చేయండి. మీ అంతటా మీరు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. సో ఈ ఆసనాలు, మొన్న చెప్పిన ఉజ్జయి ప్రాణాయామ, ఇవి రెగ్యులర్గా 3 to 6 months ప్రాక్టీస్ చేస్తే థైరాయిడ్ మందు యొక్క డోసేజ్ తగ్గిస్తూ థైరాయిడ్ని మీరు తగ్గించుకోగలుగుతారు.
రేపటి ఎపిసోడ్లో మనము హైపర్ థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. నమస్తే.